నీట్ అవకతవకలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం విచారించనుంది. నీట్ పరీక్ష అవకతవకలపై సిబిఐతో విచారించాలని కోరాయి విద్యార్థి సంఘాలు. ఇటు నీట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో పిటిషన్ దాఖలు చేసింది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్ధమవుతోంది. నీట్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా రేపటి నుంచి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అక్రమాలు జరిగాయని చెప్పడానికి బీహార్, గుజరాత్, హర్యానాల్లో జరిగిన అరెస్టులే నిదర్శనమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వ్యవస్థీకృత అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. అన్ని పార్టీ యూనిట్లలో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కోరారు. దేశవ్యాప్తంగా నీట్ వివాదం కొనసాగుతోంది. బీహార్లో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు, గ్రేస్ మార్కులతో కొందరికి అనూహ్యంగా ఫస్ట్ ర్యాంకులు రావటం రచ్చరచ్చవుతోంది. ఈ సంవత్సరం మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాలలో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు నీట్ రాశారు. అయితే 67 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు ప్రకంపనలు రేపాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు రావడంతో అనుమానాలు తలెత్తాయి. హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్కు చెందిన 6 స్టూడెంట్స్కు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇంతమందికి గ్రేస్ మార్కులు రావటానికి గ్రేస్ మార్కులే కారణమని విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీంతో 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దయింది. యూజీసీ నెట్ 2024 పరీక్ష జూన్ 18న జరుగ్గా అవకతవకలు జరిగాయంటూ ఎగ్జామ్ను రద్దు చేసింది ఎన్టీఏ. దేశంలోని యూనివర్సిటీలో లెక్చరర్షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీలలో ప్రవేశాలకు కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. నెట్ పరీక్షకు